నమస్కారం, వెల్కమ్ టు మై షో 1 to 1. వర్షాలు లేక బీడు భూములుగా మారిన పల్లెసీమలు పొట్ట చేత పట్టుకుని నగరాల బాట పడుతున్న అన్నదాతలు, నగరానికి పెరుగుతున్న వలస కూలీల వెల్లువ, పిల్లల భవిష్యత్తు కోసం రక్షణ లేని అసంఘటిత రంగాలలో పనులకు సైతం పోటీ పడుతున్న వైనం, పని ప్రదేశాలలో శ్రమ దోపిడీకి గురవుతున్న అమాయకపు కూలీలు, కూటి కోసం కోటి పాట్లు పడుతున్న నిరుపేదలు, నగరంలో తలదాచుకోవడానికి కాసింత జాగా దొరక్క మాన ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్ బస్తీలకు వలస వస్తున్న పేదలు, కొత్త కష్టాలు అనే అంశంపై మాట్లాడడానికి జాయింట్ యాక్షన్ ఫర్ వాటర్ కన్వీనర్ డాక్టర్ డి నరసింహారెడ్డి 1 to 1కి వచ్చారు. నమస్కారం నరసింహారెడ్డి. మనం నగరం గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అందు నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి ఎన్నికలు ముందు ఉన్నాయి కాబట్టి అందరి దృష్టి కూడా ఈ జంట నగరాల మీద, మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చేటువంటి ప్రాంతాల మీద ఉన్నాయి. నిజానికి హైదరాబాద్ అనగానే మనకు ఇతరులు చూడడానికి ఇష్టపడేటువంటి కొన్ని ఉంటాయి, కానీ హైదరాబాద్ వాసులు చూడడానికి ఇష్టపడేవి కొన్ని ఉంటాయి. సో దాదాపు అధిక శాతం ప్రజలు మనకి బస్తీల్లో నివసిస్తున్నారు. సో ఈ బస్తీల్లో నివసించడం అనేది ఒక అయితే 2001 నుంచి 2011 వరకు ఉన్నటువంటి జనాభా లెక్కలు మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 250% అడిషనల్గా స్లమ్స్లో జనాభా యాడ్ అయ్యారు, వలస వస్తున్నవారు ఇంకా వస్తూనే ఉన్నారు. పైపొచ్చి అట్లాగే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా వలసలు కొనసాగాయి, రాష్ట్రం వచ్చాక కూడా వలసలు కొనసాగుతున్నాయి. కాబట్టి నగరం వచ్చి పడిపోతున్నారు ఏ ప్రాంతాల నుంచి అయినా సరే. సో ఇలా నగరం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారికి నగరం అంత సిద్ధంగా ఉందా వారిని స్వీకరించడానికి? కాబట్టి ఈ సిద్ధంగా లేనితనం మీద చాలా సమస్యలు వస్తాయి కదా, వాటిలో ప్రధానంగా మీరు దాని మీద పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ హైదరాబాద్ బస్తీల్లో ఉండేటువంటి అంటే ఎదుర్కొంటున్న మేజర్ ప్రాబ్లం ఏమిటి? ప్రధాన సమస్య నీళ్ళు. నీళ్ళు తక్కువ రావడం లేదా అసలు నీళ్ళే లేకపోవడం, ఇది అయితే కేవలం బస్తీలలో లేదు, ఎక్కడైతే భూగర్భ జలాలు అడుగంటిపోయినాయో అన్ని ప్రాంతాల్లో కూడా నీళ్ళు లేవు. ఓకే, అయితే గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ కానీ వాళ్ళ మీద ఒక రాజ్యాంగపర బాధ్యత ఉంది, ప్రతి పౌరుడికి నీళ్ళు అందించే బాధ్యత ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గత 15 ఏళ్ళుగా జరిగిన ఈ మీరు డిస్క్రైబ్ చేసిన పరిస్థితుల వలన ఓకే బస్తీలకు నీళ్ళు ఇవ్వకుండా ఎవరైతే డబ్బులు కట్టగలుగుతున్నారో వాళ్ళకే నీళ్ళు ఇచ్చే వ్యవస్థ క్రమంగా ఏర్పాటైంది. రైట్, ఏది మనం ఏర్పాటు చేసుకున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా. రైట్, సో ఇది చాలా పెద్ద సమస్య ఈరోజు. ఓకే, ఇక రెండోది నీళ్లతో పాటే మురికి నీళ్లు ఉంటాయి. ఈ మురికి నీటి అంటే పంపించాల్సింది, ఇది కూడా చాలా పెద్ద సమస్య. మూడోది స్థల భావం. ఓకే, సో ముందు నీళ్లకు సంబంధించి ప్రధానమైన సమస్య అంటున్నారు. నిజానికి భారతదేశంలో అన్ని నగరాల్లోనూ ఈ సమస్య ఉంది, అది ముంబై బస్తీలు కావచ్చు, ఢిల్లీ బస్తీలు కావచ్చు. నిజం చెప్పాలంటే మొన్న ఢిల్లీ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో రెండుసార్లు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నీరు ప్రధానమైన కీలకమైన పాత్ర వేసింది. నేను నీళ్లు ఇస్తాను అన్నందుకే కేజ్రీవాల్కి ఓటు వేశాను అనేటువంటి అంశం ఉంది. సో కాబట్టి ఇక్కడ వాటర్ మీరు రెండు ప్రస్తావించారు, ఒకటి అంటే పోయే నీరు అట్లా కాకుండా మనం వాడుకునేందుకు ఉపయోగపడేటువంటి నీరు చాలామంది బోర్ నుంచి కింద నుంచి భూగర్భ నుంచి తీస్తుంటారు. బస్తీల్లో ఉన్నవారే కాకుండా చాలా మంచి ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఆ నీళ్ళు కొంచెం తక్కువయ్యే ప్రాంతం ఉంది. ఇక మంచినీటికి సంబంధించి కొరత బస్తీల్లో చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంటుంది. మనకి అక్కడ యాక్చువల్గా మన నీళ్లు పట్టుకునేటువంటి నల్లాల దగ్గర జరిగేటువంటి అసలు ఆల్మోస్ట్ క్యూలు కనిపించి ఉంటాయి కదా, అవి కూడా సకాలంలో వస్తున్నాయా లేకపోతే ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి? నీళ్లు ఎన్ని రోజుల పాటు నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితులు మన బస్తీల్లో ఉన్నాయంటారు, మీ
దృష్టికి వచ్చినటువంటి మేరకు? ఒకటి మేము అంటే వాటర్ ద్వారా గత 5 ఏళ్ళుగా తీవ్రంగా పరిశోధన కూడా చేసినాం. అలా నేను ఒక 20 ఏళ్ళ నుంచి నీళ్ళ మీద మీద చేస్తున్నాను. పనిచేస్తున్నారు? ఓకే. అయితే ఈ 5 ఏళ్లలో చూసిన పరిస్థితి చూస్తే మన ఎప్పుడైతే మేము 1990లో 1990లో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిస్థితి నివేదిక తీసుకొచ్చినాం, అప్పుడు కూడా ఈ హైదరాబాద్ నగర పరిస్థితి గురించి విశ్లేషణ చేసినాం. అప్పటికీ ఇప్పటికీ చూస్తే ఒకటేమో ఈ వివక్ష అనేది, వ్యవస్థీకృత వివక్ష పెరుగుతుంది. అంటే పేద ప్రజలకి అందించాల్సిన వనరులు వాళ్ళకి అందకుండా ఉన్నవాడికి, డబ్బులు ఉన్నవాడికి అందే వ్యవస్థ ఏర్పాటైంది. అది చాలా ఆశ్చర్యకరం. ఓకే. ఇది అన్ని నగరాల్లో ఆ విధంగా, అంటే నగర అభివృద్ధి యొక్క లక్షణాలు మనకు అందులో కనపడుతుంది. ఒక ఉదాహరణ హైదరాబాద్కి చూపెడితే, ఇప్పుడు అంటే యాక్చువల్ చెప్పాలంటే మనకి ఈవెన్ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మిగిలిన పట్టణాలకి మిగిలిన నగరాలకి వచ్చిన ఉధృతి చూస్తుంటే హైదరాబాద్ది కూడా ఒక విచిత్రం ఏంటంటే, ఈ 10 ఏళ్లలో ఇప్పుడు ఇటువైపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒంగోలు నగర పట్టణానికి 10 ఏళ్లలో 3000 రెట్లు మంది వచ్చారు, 3000 అనమాట దూపింగ్. అట్లాగే విశాఖపట్నానికి 500. ఆ లెక్కన చూసినట్టయితే హైదరాబాద్కి తరలి వచ్చినటువంటి బస్తీవాసులు పెరిగిన సంఖ్య 250 ఉన్నా కూడా వాటితో పోల్చినప్పుడు 2.5 రెట్లు కనిపిస్తోంది, కానీ వాటితో పోల్చినప్పుడు ఉంది. అంటే నగరీకరణ అనేటువంటి ప్రధానంలో గ్రామాల నుంచి పల్లెల నుంచి వలస రావడం అనేది పెరుగుతుంది. అదే ఇప్పుడు హైదరాబాద్ మీద ప్రభుత్వ పెట్టుబడులు కానీ ప్రైవేట్ పెట్టుబడులు కానీ చాలా విపరీతంగా పెరిగాయి. దానికి ప్రభుత్వ విధానాలే కారణం. అది ఈ ప్రభుత్వమా ఏ ప్రభుత్వం అనేది పక్కన సక్సెసివ్ గవర్నమెంట్స్ చాలా వస్తున్నాయి. అదేగాక హైదరాబాద్కి వచ్చేటప్పటికి హైదరాబాద్ అభివృద్ధిలో కూడా ఈ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏరియా 765 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ 700 స్క్వేర్ కిలోమీటర్ల కంటే కూడా కేవలం 200 స్క్వేర్ కిలోమీటర్లలోనే చాలా ఎక్కువ పాపులేషన్ వచ్చింది, జనాభా డెన్సిటీ పెరిగింది. పెరగడానికి కారణము ఈ నగరంలో ఈ పెట్టుబడులు ఏ విధంగా వచ్చే దాన్ని బట్టే ఉంటుంది. రెండోది, సరే పెట్టుబడులు ఎట్లున్నా మనం మొదటి నుంచి మనం ఏమనుకుంటాం, నగరీకరణ ఆధునికం వస్తుంది, తర్వాత టెక్నాలజీ ఉంది, మన ముందు వనరులు ఉన్నాయి కాబట్టి ఒక ఈవెన్ పేస్గా అందరికీ అందుబాటులో ఉండే వసతులు వస్తాయని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ విధంగా జరగలేదు. అందుకే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు అడ్డగుట్ట తీసుకోండి. అడ్డగుట్ట ఏరియాలో 95 ప్రాంతంలో రిజర్వాయర్ కట్టారు, వాటర్ రిజర్వాయర్. అది కోదండరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టింది. అది కట్టినాక ఆ ప్రాంతంలో చాలా మటుకు మళ్ళీ బస్తీలు పెరిగినాయి. ఉన్న బస్తీల్లోనే 3 అంతస్తులు 4 అంతస్తులు పెరిగినాయి. ఈ పెరగడంలోనే లేనివాడికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ నాగమేకుంట చుట్టుపక్కల వాళ్ళకి నీళ్లు లేవు. ఇదివరకు ఉండే 15 ఏళ్ల క్రితం ఉండే, ఇప్పుడు లేవు. ఎందుకు అంటే ఒకటేమో నగరానికి నీళ్ళు అందించే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రోజుకి మేము 340 మిలియన్ గ్యాలన్స్ పర్ డే సప్లై చేస్తున్నాం అంటున్నారు. ఇది గోదావరి జిల్లాలో రాకముందు. ఇందులో మళ్ళీ వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి, 40% మేము మాకు ఎక్కడ పోతుందో తెలియదు అంటున్నారు. అన్అకౌంటెడ్ వాటర్ అంటే మనము వీళ్ళు సరఫరా చేస్తుందో లెక్కలు ఉన్నాయి, కేవలం 200 మిలియన్ గ్యాలన్స్ పర్ డే. మీటర్లే కాదు, వీళ్ళకి నీళ్ళు ఎటు పోతున్నాయో కూడా తెలియని పరిస్థితి. పైప్ లైన్ నెట్వర్క్ అసలు ఇప్పుడు పూర్తిగా గందరగోళంగా ఉంది. మన భూమి కింద నగరంలో కింద పైప్ లైన్, ఏ పైప్ లైన్ ఎటు పోతుందో అధికారులకు తెలియని పరిస్థితి ఉంది. చాలా ఆశ్చర్యకరమైంది. రెండోది ఏమవుతుంది, సరే వీళ్ళు 200 మిలియన్ గ్యాలన్స్ పర్ డే ఇచ్చినా కూడా మరి మిగతా అవసరాలు ఏమవుతున్నాయి? దాదాపు మా అంచనా 700 మిలియన్ గ్యాలన్స్ పర్ డే అవసరం నగరానికి. ఓకే. అంటే మనం 500 మిలియన్ గ్యాలన్స్ పర్ డే భూగర్భంలోనే తీసుకుంటున్నాం, భూగర్భ జలాలు. రైట్. అయితే ఈ రెండోట్లో కూడా ఏమవుతుందంటే ఈ నీళ్ళేమో 200 మిలియన్ గ్యాలన్స్ పర్ డే
ఇచ్చేటప్పుడు మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లు వస్తున్నాయి, కాంప్లెక్స్లు వస్తున్నాయి, వాళ్ళు 3 లక్షలు 5 లక్షలు డిపాజిట్ కడితే వాళ్ళకి నీటి కనెక్షన్ సార్. కనెక్షన్ ఇమ్మీడియట్ వస్తుంది. భూగర్భ జలాలు ఏమవుతున్నాయంటే ఇప్పటిదాకా ఒక 50 ఫీట్లు 100 ఫీట్లు ఉన్న బోర్వెల్ ఆ పక్కనే మీకు అపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు 600 ఫీట్లు బోర్ వేసేసుకుంటారు. అవును వాళ్ళు కలిసి వేస్తారు కాబట్టి డబ్బులు ఉంటాయి వేస్తారు. ఇది ఎండిపోతుంది, ఆ నీళ్ళు వస్తాయి. సో రెండో విధాలుగా ఈ పేద ప్రజలు కానీ బస్తీలు కానీ నీళ్ళు అందని పరిస్థితికి ఓకే, చేరుకుంటున్నారు. ఇటు బోర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు దొరకవు, ఎందుకంటే అవి ఇంకిపోతున్నాయి కాబట్టి అంత లోతు వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి అది రాదు. అట్లాగే ఇక్కడ పైసలు ఇవ్వలేరు కాబట్టి అంటే ఇటు వాడక నీళ్లు రావు, ఇటు తాగేందుకు కూడా నీళ్లు లేని పరిస్థితి. ఓకే, ఇప్పుడు మనం ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు ఉన్న వాడికి ఇవ్వగలిగే దానికి ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు 10 ఏళ్లలో 2.5 రెట్లు పెరిగిపోతే 10 ఏళ్ల క్రితం ఉండేటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉండే వాటర్ని ఇది అందుకోలేదు కదా. కాబట్టి ఈ ప్లానింగ్ ప్రణాళిక చేసేటప్పుడు ఇప్పుడున్నటువంటి జనాభాని మాత్రమే కాకుండా రాబోయే జనాభాను రాజవ కూడా రేట్ ఆఫ్ గ్రోత్ గ్రోత్ రేట్ని కూడా తీసుకుని ఇన్స్టాల్డ్ కెపాసిటీ అట్లా చేయాల్సిన అవసరం ఉంటుందేమో కదా. ఉంటుంది. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క ఆలోచనల ప్రకారం ప్రభుత్వ విధానాలు వస్తున్నాయి, జిహెచ్ఎంసి విధానాలు. ఓకే, ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మెట్రో రైల్ ఉంది, మెట్రో రైలు పాస్ అవుతున్న ఏరియాస్ అన్నిటికీ వాళ్ళకి ఇప్పుడు ఆ డిమాండ్, ప్యాసింజర్ డిమాండ్ పెంచడానికి వీ వాంట్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అని కొత్త కాన్సెప్ట్ చెప్తుంది. రైట్, ట్రాన్సిట్ ఓరియంటెడ్ అంటే రవాణా ఆధారంగా దాని చుట్టూ డెవలప్మెంట్ అది. రైట్, అంటే ఇప్పుడు ఉన్న ఏరియాలోనే ఇంకా ఇప్పుడు ఒక అంతస్తు ఉంటే రేపు 10 అంతస్తులకే పర్మిషన్ ఇవ్వమని వాళ్ళ వాదన. రైట్, ఓకే, మరి 10 అంతస్తులు ఇవ్వాలంటే మీరు అన్నట్టు అంతకుముందు ఒక అంతస్తుకున్న ఒక పైప్ లైన్ రైట్ 10 అంతస్తులకు సరిపడా వసతులు కల్పించాలి. రైట్, అంటే మళ్ళీ పెట్టిన చోటనే మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి. రైట్, ఓకే, ఇది అంటే నువ్వు మీరు ఇంకెక్కడో పెట్టుబడులు ఆపి మళ్ళీ ఇక్కడే పెట్టడం ఒకటైతే ఈ అంతస్తులు కట్టిన వాళ్ళు ఎవరు? పేద ప్రజలు గారు. రైట్, ఓకే, సో ఉన్నవాడికే మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాం. ఈ ఇది అవుతుంది ఇప్పుడు. ఇక్కడ ఇంతకుముందు నేల వాడిన నీళ్ళ గురించి చర్చించినప్పుడు నేల అనేది అది పరిమితంగా ఉంటుంది. సాధారణంగా ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి పేదవాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ అదే బస్తీకి వెళ్తారు, అప్పటికే అది క్రౌడెడ్ ఉంటుంది. కొన్ని బస్తీలు సాధారణంగా భౌగోళికంగా కూడా పెరగడానికి వీలు ఉన్నటువంటి ప్లేసెస్లో చాలా తక్కువ ఉంటాయి. డ్రైన్ ఆనుకును ఇలా ఇతరులు చొరబడలేని చోట మాత్రమే ఉంటాయి. ఒకవేళ చొరబడగలిగితే అవి ఇతరులకే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్లో అదనంగా వచ్చి పడిపోవడం వల్ల ప్రధానంగా ఉండేటువంటి సమస్య నివాసం. సో కాబట్టి ఈ నివాసానికి సంబంధించి కానీ భూమికి సంబంధించిన కానీ అంటే ఇప్పుడున్నటువంటి వచ్చేటువంటి వివాదాలు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ ఎలా ఉంటాయి? ఒకటి మీరు అన్నట్టు గ్రామాల నుంచి వలస వచ్చే, పని కొరకు వలస వచ్చే బీద తాడిత పీడిత వర్గాలు వీళ్ళు హైదరాబాద్కు వస్తే ఏమి వాళ్ళ చేతుల్లో ఏమి లేకుండా వస్తారు, పని కొరకే వస్తారు. అయితే సాధారణంగా పని ఎక్కువగా కొద్దిగా ఆదాయం ఇచ్చే పని కూడా కేవలం ఈ 200 500 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఉండి దూరంగా ఉండి రోజు రావాలంటే రవాణా ఖర్చులే పెరుగుతాయి. ఇప్పుడు ఈ మధ్య పరిశోధనలు చెప్తున్నాయన్నంటే వీళ్ళు సిటీలో ఉండే వాళ్ళు రెసిడెన్స్ వాళ్ళు వాళ్ళ ఆదాయంలో వాళ్ళ పని తీరు బట్టి రవాణా మీద 20 నుంచి 60% దాకా ఖర్చు పెడుతున్నారు. ఓకే, సో ఈ ఖర్చు తగ్గించుకోవడానికి పేదలు మీరు అన్నట్టు ఎక్కడెక్కడో అంచుల్లో మురికి కాలువల అంచుల్లో ఎక్కడెక్కడో నివాసం ఏర్పరచుకొని పని ఇది పెట్టుకొని ఆదాయం చేసుకోవడానికి చూస్తారు. ఇది అంటే పనికి నివాసానికి చాలా దగ్గర లింక్ ఉన్నది. అది ఖర్చుకి ఈ మూడు ఉంటుంది. రెండోది ఏమవుతుందంటే ఈ భూమి ఒక ధరలు పెరిగిపోయి ఇది కూడా అన్అఫోర్డబిలిటీ పెంచుతుంది. అవును, దాంతో రాను రాను ఒక 50 60% ప్రజలు ఆ ప్రాంతంలో
వాళ్ళు ఏమీ ఉండలేని పరిస్థితి, ఈవెన్ రెంట్కి కూడా ఉండలేని పరిస్థితి వస్తుంది. దాంతో వాళ్ళకి ఇంకా ఒకటేమవుతుంది, పని ఇక్కడే ఉంటుంది, వాళ్ళు కొనుక్కోలేరు, రెంట్కి కూడా ఉండలేరు. కానీ ఇక్కడ దగ్గరలో ఉండాలి, ఖర్చు తగ్గించుకోవాలి. అప్పుడు ఈ పెరిఫరల్ ఏరియాస్ మురికి కాలువల వెంబడి లేదా చాలా ప్రమాదకరమైన స్థలాల్లో వీళ్ళు ఉంటారు, ఉండాల్సి వస్తుంది. ఉండాల్సి వస్తుంది. లేదా అప్పుడు కబ్జా చేస్తారు, కబ్జా చేసినా అది వీలు చేయలేరు, ఎవడో ఉందో చేస్తారు, అందులో రెంట్కు తర్వాత ఉంటారు. వాళ్ళు ఒకవేళ అలా చేసిన చోట ఇతన్ని ఉంచేది చాలా తక్కువ, స్వల్పకాలం ఉంచుతాడు, తర్వాత ఎవరో వచ్చి వాడిని తొలగించి వాడు ఉంటాడు. దీంతో ఏమవుతుందంటే రెండు అవుతున్నాయి. ఒకటి, చాలా అన్ని సిటీస్లో, హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఈ మధ్య పెరిగింది, అపార్ట్మెంట్లు ఖాళీగా పడి ఉంటుంది. ఓకే, దాదాపు త్రివాండ్రంలో ఒక స్టడీ చేశారు, ఆల్మోస్ట్ 40% అపార్ట్మెంట్స్, న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్స్ ఆర్ ఎంప్టీ. అంటే ఒక ఈ వర్క్ ప్లేస్ ఉండేటువంటి మీరు చెప్పేటువంటి ఆ ప్రైమ్ ఏరియాలో తప్ప మిగిలిన చోట ఉండడానికి అవకాశం లేదు కాబట్టి అవి ఖాళీగా ఉంటున్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు రవాణా సౌకర్యము లేదు, ఉన్నా పెంచినా ఆ రవాణా ఖర్చులు తట్టుకోలేక దీని దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ కట్టుకోలేరు, ఇక్కడ ఓన్ అప్ చేసుకోలేరు, ఇక్కడ ఉండాలి, ఇక్కడే పని ఇప్పుడు చేయాలి. నగరాల్లో ఒక్కొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెంచుకునేటువంటి స్కీమ్స్ ప్రతి నగరం చేస్తుంది. అంటే మీరు మనకి మన ఎంఎంటిఎస్ రైల్వే రైల్వే పద్ధతుల ద్వారా వచ్చినాయి, ఇతర బస్సెస్ కానీ, బస్సెస్ ఎప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు బహుశా మనకి మెట్రో వచ్చిందనుకోండి, అను మెట్రో వచ్చినా కూడా ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నా వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. ఉండదు. ఎందుకోసం అంటే దానికి కాస్ట్ ఆఫ్ ప్రైస్. అయితే ఈ ఈ ట్రాఫిక్ కొంత ఎఫర్ట్ చేయగలిగినటువంటి ట్రాఫిక్ మెట్రోలోకి వెళ్ళడం వల్ల మిగిలిన చీప్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా కొంచెం ఖాళీ అయ్యే అవకాశం ఉండొచ్చు. లేదు, ఇక్కడ హైదరాబాద్ మెట్రో రైలు చూసుకుంటే రైట్, దాని అదేమో ప్రధాన ట్రాఫిక్ మార్గాల్లోనే ఏర్పాటు చేశారు. ఫైన్. ఆ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టేషన్స్ దగ్గర ఎక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. ఓకే, పోనీ వెనకాల ఎక్కడో కిలోమీటర్ దూరము ఎక్కడ పెట్టినా కూడా ఎవరు అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చి ఎక్కడానికి ఇష్టపడరు. రెండవది, మీరు అన్నట్టు ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా ఏమైనాయి, డబుల్ ట్రిపుల్ రేట్లు పెరిగిపోయినాయి. అవును, ఇప్పుడు నాకు మంది ఇప్పుడే చెప్పారు, ఉప్పల్లో ఒక 300 గజాల ప్లాట్ 5 కోట్లకి పలుకుతుంది. అవును, అది 5 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు. 10 కోట్లకు స్థలం కొన్నాక మీరు అక్కడ అపార్ట్మెంట్ కడితే ఆ అపార్ట్మెంట్ కట్టే బిజినెస్ మ్యాన్ అది ఎవరు కట్టగలుగుతాడు? ఉన్నవాడికే కట్టగలుగుతాడు. అవును, ఆ ఉన్నవాడికి రెండో మూడో కార్లు ఉంటాయి. ఆ కార్లు ఇప్పుడు ఈ మెట్రో రైలు ఉన్న పరిస్థితుల్లో 3 అంతస్తులు ఎక్కడం బదులు ఆ కారు వేసుకొని వెళ్ళిపోవడం చాలా ఈజీ అనే భావనకు వస్తారు. ఓకే, రెండవది, మరి ఎవరు ఎక్కాలి? మిడిల్ క్లాసు, అల్పాదాయ వర్గాలు. ఇప్పుడు వీళ్ళు కట్టిన తీరులో ఇంత ఖర్చుకు దాదాపు 35,000 నుంచి 40,000 కోట్లు, వీళ్ళు కనీస ఛార్జ్ ఇప్పుడు 8 రూపాయలు కాంట్రాక్టర్, అది ఎప్పుడు 5 ఏళ్ల కిందట 10 ఏళ్ల కిందట. ఇప్పుడు అది పెరిగితే 20 రూపాయలు చేశారు అనుకుందాం, 20 రూపాయలు కనీస ఛార్జ్ కట్టగలిగే వాళ్ళు ఎవరు ఓకే అనేది వస్తుంది. రైట్, సో ఈ రెండు విధాలుగా మెట్రో రైల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మాస్ ట్రాన్స్పోర్ట్. అంతే, మళ్ళీ మనం బస్సుల మీద ఆధారపడాలి, మళ్ళీ మనం 7 సీటర్ ఆటోల మీద ఆధారపడాలి, రైట్, మళ్ళీ ప్రమాదకరమైన రవాణానే ఓకే. ఒక ఉంటుంది. విషయం చూస్తే ఇప్పుడు మనకి ఈ బస్తీలకి వచ్చినటువంటి ప్రజలు, లేదా బస్తీలకు వచ్చినటువంటి వలస వస్తున్నటువంటి ప్రజలు ఇవి ఎప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక జానుడు నేలలో ఒక గుడిసె వేసుకోవడం కానీ, లేకపోతే ఒక చిన్న ఇల్లు కట్టుకునేటువంటి ఆశ అనేది పెట్టుకోవడానికి వీలు లేదు, ఇక అవకాశమే లేదు. ఉంటుంది. ప్రభుత్వ విధానం మారాలి. రైట్, ప్రభుత్వము ఇప్పుడు జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండిఓ ప్రణాళికలో భూమి ధర ఆధారంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం విధానాలు రూపొందిస్తున్నారు. అట్లా కాకుండా దేశుడ్ దానికి ఉన్న ఎకనామిక్ ఆరా తీసేయాలి. అది ఓకే, తీసేయాలంటే యూ షుడ్ హ్యావ్ మనకు ఒక ప్రణాళిక బద్ధమైనది కావాలి. అంటే ప్రతిదాన్ని కూడా ఆర్థిక పరమైనటువంటి అంశంతోనూ మెజర్ చేయకుండా, సో ఈ ప్రాంతంలో ఇంతవరకు కూడా ఇక్కడ పేదల బస్తీ ఉంది, ఈ కాబట్టి ఈ పేదల బస్తీ జీవనం ఇలా ఉండేది, కాబట్టి ఆ పేదల బస్తీలో ఉండేటువంటి రేట్లు ఇలాగే ఉన్నాయని. అంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే మీరు ఒక గిరిజన ప్రాంతానికి 1 ఆఫ్ 70 చట్టం తెచ్చి
అక్కడ మైదాన ప్రాంతాల వాళ్ళు వెళ్ళి కొనడానికి వీలు లేకుండా చేయడం వల్ల గిరిజన భూములకు ఏమైనాయి అంటే అవి సాధారణమైనటువంటి దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడైతే వేరే ప్రమాదం వచ్చింది, అది వేరే విషయం కూడా, ఇతర మనకు ప్రభుత్వం. కానీ అలాగే ఇక్కడ మీరు అన్నట్టు ఆ పేదలు ఉండేటువంటి ఏరియాస్ని మనం ఒక కార్డన్ ఆఫ్ చేసి దానిని మిగిలిన మార్కెట్తో సంబంధం లేకుండా ప్రభుత్వ భూమిని రక్షించినట్టుగా, ఒక మిలిటరీ భూమిని రక్షించినట్టుగా పేదల భూములు రక్షించేటువంటి ప్రణాళిక రావాలా మీరు అనేది? యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఇదివరకు మనకి 15-20 ఏళ్ల క్రితం చాలా మంచి ప్రణాళికలు ఉండే. దానిలో ఒకటి ఏంటంటే, ఏ సెటిల్మెంట్ అయినా రెసిడెన్షియల్ ఏరియాలో, ఓకే, రెసిడెన్షియల్ ఏరియాలో ల్యాండ్ యూస్ జోనింగ్ ఉండేది. అంటే ఒక ప్రాంతం కామన్ ఏరియా ఫెసిలిటీస్ కొరకు, లేదా ఇట్లా సర్వీస్ సెక్టార్లో వాళ్ళకి సర్వీస్ ఇచ్చే వాళ్ళకి, ఇట్లాంటి రిజర్వేషను టౌన్ ప్లానింగ్లో ఉంటుంది. అది రైట్ ఉంది ఇప్పుడు ఈరోజు కొత్త. మనకి కానీ వీటన్నిటినీ వయలేషన్ చేసి దాన్ని ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేసి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి, ఇప్పుడు ఒక కొత్త ప్రాంతాన్ని విస్తీర్ణం చేసేటప్పుడు, విస్తరింపజేసేటప్పుడు అక్కడ ఏదో ఫలానా చోట పార్క్ ఉండాలి, వెజిటేషన్ ఉండాలి అనేటువంటి ఈ పర్యావరణపరమైనటువంటి నిబంధనలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. కానీ ఇలాగ సామాజిక అవి కూడా లేవు, అవి కూడా అంటే పేరు కన్నా ఉన్నాయి, మరి వాటిని వైలేట్ చేస్తున్నా మనం అనగలుగుతున్నాం. ఇక్కడ పేరు కూడా లేని స్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అవును, టౌన్ ప్లానింగ్లో ఖచ్చితంగా 20% ఇట్లాంటి సర్వీస్ సెక్టర్ లేదా పేద ప్రజలకు ఉండాలనేది అదే ఒక కాన్సెప్ట్. రైట్, ఇప్పుడు వాళ్ళ పేదలకి, బస్తీకి ఉండేటువంటి పేద ప్రజలకి కొన్ని సందర్భాలు హైదరాబాద్లో కూడా జరిగింది. అంతకుముందు వీళ్ళకి వసతి కల్పిద్దామనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి తీసుకుపోయి ఇక్కడేదో మనం వేరే పర్పస్కి రావచ్చు, రియల్ ఎస్టేట్ పర్పస్కు మరో చోటు, వేరే చోట చాలా దూరంగా అవుట్స్కట్స్లో, అవుట్స్కట్స్ అంటే ఇంకా బాగా సబర్బన్ ఏరియాస్, ఒక కాలనీ కట్టి మీరు ఇక్కడ ఉండండి అని వాళ్ళకి చిన్న భూములు ఇచ్చి ఇట్లా చేసిన సందర్భాల్లో కూడా ఆ భూముల్లో 60-70% తెగ నమ్ముకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉంటాయి. అంటే బహుశా అది దానికి మీరు చెప్పిన ప్రైమ్ ప్లేస్ 200 మళ్ళీ అక్కడికి వస్తుంది అంటారా? అక్కడికే వస్తుంది. అందుకే మేము అనేది కేవలం నగర అభివృద్ధి కాకుండా నగరీకరణను వికేంద్రీకృతం చేసే ప్రణాళికలు కావాలి. రైట్, ఓకే. మనం హైదరాబాద్ మొదటి నుంచి అడుగుతుంది అన్నట్టు, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ మీద 35,000 కోట్ల పెట్టుబడి బదులు ఆ 15 ఏళ్ల క్రితమే MMTSకి, మనం ఇప్పుడు ఉన్న రైల్వే ట్రాక్కి అదనంగా ఒక రైల్వే ట్రాక్ వేసి మహబూబ్ నగర్కి, నల్గొండకి, తర్వాత వరంగల్, నిజామాబాదు ఇవన్నీ కనెక్ట్ చేస్తే ఒక డెడికేటెడ్ లైన్ వేసి మీరు గంటకొక హై స్పీడ్ రైలు పెడితే ప్రజలు అక్కడే ఉంటారు కానీ ఇక్కడికి రారు. గుడ్, వండర్ఫుల్. అప్పుడు ఒక వికేంద్రీకృత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. నిజంగానే ఇది భారతీయ గ్రామాలకు సంబంధించి మనకి ఇండియన్ విలేజెస్ యొక్క అభివృద్ధిని మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు రైల్వేస్తో ముడిపడి ఉన్నటువంటి అభివృద్ధి మనం చూస్తుంటాం. అంటే అక్కడ ఉండేటువంటి పల్లె ప్రజలు తాము తీసుకున్నటువంటి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కానీ, లేకపోతే ఇది కానీ నియరెస్ట్ టౌన్కి పోవడం, దే డిస్పోజ్ ఆఫ్, మళ్ళీ అది సాయంత్రం పూట రైలు. సో మీరు చెప్పేటువంటి కనుక ఇది కనుక అమలు జరుగున్నట్టయితే, MMTSకి మీరు 2వ లైన్ కనుక ఇచ్చి ఈ జిల్లాలను కనెక్ట్ చేసినట్టయితే ఆ రకమైన అభివృద్ధి వచ్చి ఉండేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వలసలు కూడా కొంత తగ్గేవా? చాలా తగ్గేది. ఖర్చు ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది. ఇప్పుడు ఉదాహరణ నీళ్ళకే వస్తే మనకి హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీళ్లు 5 రూపాయలే ఖర్చు ప్రభుత్వం మీద. రైట్, సింగూర్ వెళ్తే 25 రూపాయలు అయింది. రైట్, మన నాగార్జున సాగర్ వెళ్తే 30 రూపాయలు 35 రూపాయలు. రైట్, ఇప్పుడు గోదావరిని చూస్తే 50 రూపాయలు అన్నారు. రైట, అంటే మీరు ఇక్కడే చూడండి నీళ్ళ ఖర్చు లీటర్కి. ఓకే, పక్కన ఉంటే 5 రూపాయల నుంచి మనం 50 రూపాయలు లీటర్ తెచ్చుకుంటే ఆ భారం ఎవరి మీద పడుతుంది? రైట, అట్లాగే రవాణా ఖర్చులు కూడా. రైట్, మీరు ఒక్కొక్క అంశం తీసుకుంటూ వెళ్తే అదే ప్రాంతం మీద ఈ 200 స్క్వేర్ కిలోమీటర్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టడంతో రవాణా మాస్టర్ ప్రణాళిక ఇప్పుడు ఏం చెప్తుంది, 125,000 కోట్లు పెడితే కానీ మనము ఈ హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ రద్దీ తగ్గించలేము అంటున్నారు. రైట్, మరి 300 కోట్లతోటి తగ్గించగలిగే ప్రణాళిక మంచిదా, 125,000 కోట్లతోటి పెట్టే ప్రణాళిక మంచిదా? రైట్, ఓకే. ఈ రెండు మధ్య ఎవరు నిర్ణయించాలి? రైట్,
ప్రజలు నిర్ణయించే విధంగా అలా ముందు ఛాయిస్ పెట్టండి, రైట్ ప్రజలు నిర్ణయిస్తారు. రైట్ ఓకే. అంటే యాక్చువల్లీ ఇంత క్రౌడెడ్ అయిపోవడం వల్ల సరే వాళ్ళకి గృహవసతి కల్పించలేకపోవచ్చు. నగరాలు హైదరాబాదేనే కాదు ఈ నగరం అని ఇంతవరకు చేస్తున్నటువంటి అంశం, ఒకవేళ కల్పించాలన్నా కూడా దూరంగా కల్పించడం వల్ల తగిన ప్రయోజనం వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకం. ఇక రెండవది, ఒక చోట ఉండిపోయేటప్పుడు ఇమ్మీడియట్గా ఉండేటువంటిది పారిశుద్ధ్యం వస్తుంది. సో ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ అని చాలా చేసినా కూడా అసలు అవి నిర్మించడానికైనా ప్లేస్ ఉండాలి కదా, దాన్ని ఎట్లా అడ్రస్ చేయబోతున్నాం మనం దీనికి సంబంధించి, పారిశుద్ధ్యానికి సంబంధించి? పారిశుద్ధ్యంలో రెండు, ఒకటేమో మురికి నీళ్ళు, రెండవది మన ఇళ్లలో నుంచి వచ్చే చెత్త. ఆ చెత్తలో కూడా ఒకటేమో మనము దాన్ని ఎరువుగా మార్చుకునే చెత్త, ఇంకోటి ప్లాస్టిక్స్ కావచ్చు, కొంత రీసైకిల్ చేసుకునే అవకాశం ఉన్నాయి, కొన్ని లేనివి, రకరకాలు ఉంటుంది అది. మురికి ఈ రెండోటి విషయంలో నగరాలు అన్నిట్లో, ఏదో హైదరాబాదే కాదు, అన్నిట్లో ఆలోచన విధానం ఎట్లుందంటే దీన్ని ఒక సమస్యను కేంద్రీకృతం చేసి దాన్ని పరిష్కరిద్దామనే ఆలోచన ఉంది. ఇది సరైనది కాదు, ఇది ఇట్ ఈస్ వెరీ రిసోర్స్ ఇంటెన్సివ్. అంటే దీని మీద పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ దానికి టెక్నాలజీ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. మొదటి నుంచి కూడా మనం ఎక్కడికక్కడ వికేంద్రీకృత ఆలోచన చేస్తే ఇది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నీళ్ళ కాడికి వచ్చేటప్పటికి మనం ఏమంటున్నాము, ఈ ఇట్లాంటి హైదరాబాద్ లాంటి ప్రదేశంలో నీళ్లు చాలా తక్కువ దొరికే సమయంలో మన ఇండ్లలో వాడే నీళ్లను వీ హ్యావ్ టు సెగ్రిగేట్. అంటే మనము కిచెన్లో వాడే, వంటకు వాడే నీళ్లను మళ్ళీ మనం పునరుపయోగించుకోవచ్చు, రీసైకిల్ చేసుకోవచ్చు. సో అట్లా రీసైకిల్ చేయగలిగే దానికి డబుల్ ప్లంబింగ్ చేస్తే, కేవలం అదే పెద్ద పెట్టుబడి కాదు, డబుల్ ప్లంబింగ్ చేసి దాన్ని రీసైకిల్ చేసుకుంటే అంత లోడ్ మనకి ఇప్పుడు ఈ మురికి కాలువల మీద పడే అవకాశం ఉండదు. దాదాపు 70-80% తగ్గిపోతుంది వాడకం. కొన్ని ఆ మిగిలిన 20% కూడా మళ్ళీ అంత మూసీలోకి వేసి, మూసీ తర్వాత అక్కడెక్కడో వేల కొద్ది ఎకరాలు తీసుకొని శుద్ధి చేసే, ఇది ఒక ప్రధానమైన సమస్య. అయితే మరుగుదొడ్లకు ఒకటి సంబంధించింది కూడా కీలకమైంది కదా. నేను దానికే వస్తుంది, ఇది ఇట్లా రివర్స్ వస్తుంది. ఎందుకంటే మరుగుదొడ్లకి కానీ దేనికైనా కానీ ఒకటేమో స్థలభావంతో వచ్చే సమస్య అయితే, రెండోది టెక్నాలజీ ఏంది, జస్ట్ లీవ్ అవుట్ ఉంటుంది అంతే, నాలా. సో అది క్లీన్ కాదు. మనం ఆటే ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ టెక్నాలజీ ఉపయోగిస్తేనే అది క్లీన్. సో కాలనీ వైజ్ కావచ్చు, ఇళ్లలో కావచ్చు, ఒక్కొక్క ఇంటికి. అందుకే మేము ఇచ్చే నినాదం ఏంటంటే, వీ షుడ్ నాట్ హ్యావ్ ఏ కన్సంప్షన్ సెంటర్ బట్ ఏ ప్రొడక్షన్ సెంటర్. రైట్. ప్రతి ఇల్లు ఒక ఉత్పత్తి కేంద్రంగా ఉండాలి, కానీ కేవలం వినియోగ కేంద్రం, వినిమయ. ఇప్పుడు ప్రతి హైదరాబాద్లో ప్రతి ఒక్క ఇల్లు వినిమయ కేంద్రమే, ఏదో వినిమయం చేసి చెత్త అంతా వదిలిపెడితే నల్గొండకో ఎవరికో పోతుంది, మాకేం సంబంధం అన్నట్టు ఉంటుంది. ఈవెన్ మన ఇళ్లలో వచ్చే చెత్తను కూడా రోజు దాదాపు 5,000 టన్నులు. ఈ 5,000 టన్నులు ఏం చేస్తున్నాం, ఇంట్లో కవర్లో ప్యాక్ చేసి బయట పెడతాం. ఆ బయట మళ్ళీ రిక్షా నుంచి లారీ, లారీ నుంచి ఒక ల్యాండ్ ఫిల్కి వెళ్తుంది. అక్కడ మనం దాన్ని శుద్ధి చేద్దాం, ఇలా చేద్దామని పెద్ద మీమాంస. దానివల్ల ఈ ఇంటి స్థాయిలోనే మనం దాన్ని ఎక్కడికక్కడ వికేంద్రీకృతం చేస్తే సమస్య పెరగదు. ఇప్పుడు యాక్చువల్గా అడ్వాన్స్డ్ సిటీస్ ఉన్నటువంటి, అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న సిటీస్ ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసేటువంటి నగరాలు ఉన్నాయి. ఉన్నాయి, ఉన్నాయి, చాలా మటుకు ఉన్నాయి. అయితే ఒక్కొక్క నగరం ఒక్కో విధానం ఉంది, వాళ్ళ జీవన విధానం బట్టి కూడా చెత్తలో మార్పులు ఉంటాయి. ఇప్పుడు సింగపూర్ తీసుకోండి, సింగపూర్లో ప్యాకేజ్డ్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది, డబ్బాలు వాటి చుట్టూ ఉన్న ప్యాకేజింగ్ ఎక్కువ ఉంటుంది, కంటైనర్స్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఏమంటే కంటైనర్ ఇప్పుడిప్పుడు పెరుగుతుంది ప్యాకేజ్ వేస్ట్. మనకు ప్రైమరీ వేస్ట్ ఎక్కువ ఉంటుంది, కరెక్ట్. 40% వీ హ్యావ్ ఓన్లీ కిచెన్ వేస్ట్, ఇంకొక 20-30% కన్స్ట్రక్షన్ వేస్ట్. అయితే ఇంకా ప్రమాదకరమైన వేస్ట్ కూడా ఉంది, మన బ్యాటరీ సెల్స్ కావచ్చు ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి పూర్తిగా టెక్నికల్ సొల్యూషన్స్, వాటికి ఇంకా వేరే మార్గం లేదు.
సో సెగ్రిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఉన్నదాన్ని ఎక్కడికక్కడ వికేంద్రీకృతంగా అది మరి హోమ్ లెవెల్లోనే సెగ్రిగేషన్ ఉండడం అనేది మంచిది అంటారు. అందుకే ఇప్పుడు ఇంట్లో అంటే అన్నిటితో పాటే బ్యాటరీలు మన కూరగాయల వేస్ట్ కిచెన్ వేస్ట్ ప్లస్ ఇతర వేస్ట్లు కలిపి పడేయడానికి తీసుకెళ్ళడం వల్ల అది దాంతో సమస్య. అందుకే కొన్ని ఇప్పుడు రెండు సమస్యలు పరిష్కరించి, ఒకటి వికేంద్రీకృత చెత్త ద్వారా కిచెన్ వేస్ట్ ఏ ఇంట్లో ఆ ఇంట్లో కంపోజ్ చేసుకుంటే వాళ్ళే కూరగాయలు పండించుకోవచ్చు. కూరగాయలు పండించుకుంటే ఇప్పుడు బయట పోయి కూరగాయలు కొని ఆ ఖర్చు తగ్గించుకోవడం ఒకటైతే, కూరగాయల మీద పెస్టిసైడ్ వేస్తున్నారు క్వాలిటీ లేదనే దాని నుంచి కూడా తప్పించు. మళ్ళీ మీరు చెప్పిన సమస్య వస్తుంది, అక్కడ భూమి ఏది కూరగాయలు పెంచుకోవడానికి ఉండాలి ప్లేస్ లేలే, చాలా చిన్న ప్రదేశం. ఇప్పుడు ఈ హైదరాబాద్లోనే ఒక మీకు 200 ఇల్లు చూపెడతాం. ఎక్కడైతే వాళ్ళు ఇంటి మీద బాల్కనీ వాళ్ళకి ఇంటికి అవసరమైన పండించుకోవడం పెద్ద సమస్య కాదు, రైట్? ఓకే, చేసి చూపెడుతున్నారు. ఓకే, సో రెండు మనకి ఆరోగ్యానికి సంబంధించి మరి హెల్త్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంత పెట్టిన తర్వాత ఇంత వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఎపిడెమిక్స్ రావడం, రోగాలు రావడం, ప్రధానంగా మనకి ఏ వచ్చినా కూడా మొదట ఎఫెక్ట్ అయ్యేది బస్తీలే. సో దానికి అంటే అవి దానికి ఏమన్నా ప్రిపరేషన్స్ ఏ నగరంలోనైనా జరుగుతున్నాయి? ఇప్పుడు బస్తీలలో అనారోగ్యానికి ప్రధాన కారణం నీటి కాలుష్యం, అంటే నీటి క్వాలిటీ బట్టి ఎక్కువ వస్తుంది. ఓకే, రెండోది ఆహారం, ఆహారం యొక్క క్వాలిటీ నీళ్ళు ఆహారం కలగలిపి వస్తుంది. నీటిని పరిశుద్ధమైన నీటిని అందించగలితే దానిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంకా వేరే పద్ధతుల ద్వారా వాళ్ళకి మంచినీళ్ళు అందించగలితే దాదాపు 40-50% వాళ్ళ సమస్యలు తగ్గించవచ్చు, రైట్? సో ప్రభుత్వము అందుకే మొదటి నుంచి నీళ్ళ మీద దృష్టి పెట్టండి, వాళ్ళకి అందించే నీళ్లు సరైనంత, రైట్? ఓకే, రోజుకి ఎంత నీళ్ళు తాగానో అంత నీళ్ళు తాగాలి, తర్వాత మంచి నీళ్లు కావాలి, కొద్దిగా కాలుష్యం ఏర్పడిన సమస్యలు ఉంటాయి. ఈ రెండు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే సమస్యలు సగం తగ్గిపోతాయి. ఓకే, రెండోది మనం అనుకున్న వికేంద్రీకృత ఉత్పత్తి కేంద్రంగా చేస్తే రెండో విధ ఆహారం నుంచి వచ్చే సమస్యలు కూడా తగ్గే అవకాశం. ఇక విద్యావసరాలు ప్రధానంగా మనం చివరికి వస్తున్నాం, విద్యావసరాలకు సంబంధించి ఉందనుకోండి, ఇప్పుడు ఇలా పెరిగిపోతుంటాయి, ఆల్రెడీ ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి పనికొస్తున్నాయా? ఇదే స్కూల్స్ ఇప్పుడు దాదాపు పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోయినాయి, అన్ని ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆధారపడతాం. కానీ ప్రైవేట్ స్కూళ్ళు నాణ్యమైన విద్య అందిస్తలేవు. అయితే ఇది ఎందుకు వచ్చిందంటే క్రమంగా ప్రభుత్వ స్థలాలు కమర్షియలైజ్ కావడంతో ప్రభుత్వ పాఠశాలలకే స్థలం పరిస్థితి ఉంది. ఈ మన నగరంలో ఉన్న 40-50% ప్రజలు వాళ్ళ పిల్లల్ని చదువుకునే స్తోమత లేక, చదివించుకునే స్తోమత లేక ఏదో వానాకాలం చదువులు చెప్పే ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తారు. అంటే ఆ ప్రైవేట్ పాఠశాలలో కూడా చాలా స్వల్పమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి, అందుకే అక్కడికి పంపిస్తున్నారు. అక్కడ పంపిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల కన్నా అది కూడా మీరు అన్నట్టు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడానికి కూడా కొంచెం దూరం కావచ్చు. దూరం కావాలి, ప్రమాదకరమైన రోడ్ల మీద నుంచి వెళ్ళాల్సి వస్తుంది, రైట్? నైబర్హుడ్ స్కూల్స్ కంపల్సరీగా వాటికి స్థలం ఇచ్చి వాటిని ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఇప్పుడు అన్ని చాలా దేశాల్లో నైబర్హుడ్ స్కూల్స్ ఉన్నాయి. మన ప్రైమరీ స్కూల్ వరకు నైబర్హుడ్ స్కూల్నే ప్రమోట్ చేయాలి. అవును, ప్రాథమిక పాఠశాల అంటే మనకు వీలంత వరకు పిల్లలు కాలినడకన పోదగ్గా ప్రాంతంగా ఉంటే బాగుంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న పేద అన్ని వర్గాల వాళ్ళు కంపల్సరిగా ఆ స్కూల్ పిల్లల్ని అదే స్కూల్లో చేర్పిస్తే, రైట్, అప్పుడు అన్ని రకాలుగా బాగుంటుంది అనేది. సో మై లాస్ట్ క్వశ్చన్ ఈజ్, బస్తీల వల్ల సామాజిక ఆర్థికమైనటువంటి సమస్యలు అనేక నేరపరమైన ఉన్నాయి. ఎక్కువ భాగం మన వాళ్ళు ఇక్కడ ప్లేస్ లేక ఎక్కువ మంది పేమెంట్స్ మీద ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి బస్తీలకు అనుబంధమే పేమెంట్స్ మనం, కాబట్టి ఈ పేమెంట్ల మీదకు వచ్చేసిన వారిని మనం రీహాబిలిటేట్ చేయడానికి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటుంది? దీర్ఘకాలిక పరిష్కారం అంటే అసలు నగరానికి వలసలు ఆపే పరిష్కారమే మంచిది, నంబర్ వన్, రైట్? అందులో నివారణోపాయం, రైట్? రెండోది వచ్చిన వాళ్ళకి మనం అన్నట్టు ప్రభుత్వ స్థలాల్లో ఈ 20% టౌన్ ప్లానింగ్లో ఉన్నది ఉంటే ఆ ఏర్పాటు సరిపోతుంది. దాని విధంగా
ప్రభుత్వ స్థలాలు ఉపయోగించుకోవచ్చు. అప్పుడు పేమెంట్ మీద ఉండే వాళ్ళు తగ్గిపోతారు. రైట్. వాళ్ళ ఆదాయం పెంచే మార్గాలు కూడా చూడాలి. అప్పుడు రైట్. వాళ్ళు పేమెంట్ మీద ఉండే అవకాశం కూడా ఉండదు. రైట్. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. మొత్తానికి వలసల కారణంగా బస్తీలు జనసముద్రంగా మారుతున్నాయి. ఈ జనసంద్రం పెరిగినటువంటి బస్తీలలో అనేక సమస్యలు ఉద్భవించేటువంటి అవకాశం ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్యం, అట్లాగే విద్యకు సంబంధించినటువంటివి. అలాగే ఒకసారి బస్తీలు నిండిపోతే అక్కడ ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో పేవ్మెంట్ల మీద కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే సామాజికమైన, ఆర్థికమైనటువంటి ప్రభావాలు కలిగేటువంటి అవకాశం ఉంది. చాలా ఇటీవల కాలంలో మనం బస్తీలని ఉపాధి లేకపోవడం వల్ల వాళ్ళు లంపెనైజ్ అయ్యి నేరాల వైపు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి గమనిస్తుంది. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం అసలు పల్లెల నుంచి నగరాలకు ఎందుకు రావాల్సి వస్తుంది? పల్లెల్లోనే ఉపాధి ఉన్నట్టయితే బస్తీల మీద ఇంత తాకిడి ఉండేది కాదు కదా. నివారణ చేయగలిగినట్టయితే ఈ పరిస్థితి ఉండదు. ఒకటి నివారణ చేయలేకపోయినట్టయితే ముందు జాగ్రత్త చర్యలుగా రానున్నటువంటి జనాభాని ముందుగానే అంచనా వేసి వారి అవసరాలని అడ్రస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకి, అదేవిధంగా ఇతర పాలక సంస్థలకి కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ బాధ్యతని తప్పనిసరిగా గుర్తెరగాలనేటువంటి అంశాన్ని నరసింహారెడ్డి గారు అంటున్నారు. ఇది నటి వన్ టు వన్. మరో టాపిక్తో మరలు కలుద్దాం. బాయ్.